మరి వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎవరు కూడా అనాలోచనగా ఉండొద్దు. మరి ఆరాధన కార్యక్రమం అనేది చెప్తూ ఉంటాను ఎప్పుడు. జీవితాన్ని మార్చుకునే గొప్ప దినం ఇది. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరాన్ని రక్తాన్ని కూడా తీసుకునే యోగ్యత ఉందో లేదో ఇక్కడ మన హృదయాన్ని మనం ఫిల్టర్ చేసుకునే దినం ఈ ఆరాధన దినం. అందుకనే ఆరాధన దినానికి మొదటి నుండి కూడా భక్తులు చాలా ప్రాముఖ్యతని ఇచ్చారు. ఆరాధన దినం యొక్క గొప్పతనాన్ని మనం ఆలోచించుకుంటే మనకి భయం ఎప్పుడు పుట్టిద్ది అంటే శనివారం రోజునే మనకు భయం వేస్తుంది, నాలో ఏమైనా తప్పులు ఉన్నాయేమో అని. కాబట్టి ఈ సమయంలో కూడా మరి వాక్యం ద్వారా మన జీవితాలను ఆలోచించుకుందాం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం క్రీస్తు సంఘమా నీకు దేవుడు తెలుసా, ఇదేం టైటిల్ అనుకుంటున్నారా? క్రీస్తు సంఘమా నీకు దేవుడు తెలుసా అని. అదేందన్నా, క్రీస్తు సంఘమా అని పెట్టావు, క్రైస్తవయమా నీకు దేవుడు తెలుసా అని పెట్టవచ్చుగా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే నాకు లేఖనాలు తెలుసు, వాక్యం బాగా తెలుసు అనుకున్న వాళ్ళనే దేవుడు లెక్కలోకి తెస్తాడు. కానీ క్రీస్తు సంఘమే గొప్పది, క్రీస్తు సంఘంలోనే సత్యం ఉంటుంది అనుకున్న వాళ్ళనే దేవుడు లెక్కలోకి తెస్తాడు. కానీ మతశాఖలందరినీ దేవుడు లెక్కలోకి తీసుకురాడు. మరి దేవుని లెక్కలో లేని మతశాఖల పేరు పెడితే ఉపయోగం ఏముంది, అవునా కదా? అందుకని దేవుడిని తెలుసుకోవాల్సిన ముందు ఎవరు? క్రీస్తు సంఘం. ఎవరైతే వాక్యం బాగా తెలుసని, ఎవరైతే క్రీస్తు సంఘం కోసమే యేసుక్రీస్తు వారు రక్తాన్ని చిందించాడని ఎవరైతే చెప్పుకుంటారో అసలు వాళ్ళకు తెలుసా దేవుడు, అంతేనా కదా? కాబట్టి ఆ మాట పెట్టాల్సి వచ్చింది. లేదంటే ఇంకొక అంశం, ఇంకొక టాపిక్, ఇంకొక టైటిల్ పెట్టుకుంటామన్నా అన్నా అనుకోండి, మీరు పెట్టుకోండి, క్రైస్తవ్యమా నీవు వాక్యం పొందావా గైకొన్నావా, రెండో టైటిల్గా అది పెట్టుకోండి, ఏదైనా ఓకే. క్రైస్తవమా నీవు వాక్యం పొందావా గైకొన్నావా, అదేనా పెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క సందర్భంలో క్రీస్తు సంఘమా నీకు దేవుడు తెలుసా అనే యొక్క ఉద్దేశాన్ని మనం ఆలోచించబోతుండగా, తెలియటం అనగానే నీకు చంద్రబాబు నాయుడు తెలుసా అన్నాం అనుకోండి, తెలుసా తెలీదా? తెలుసు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా తెలుసా తెలీదా? తెలుసు. కానీ బైబిల్ ప్రకారంగా వచ్చేసరికి నీకు దేవుడు తెలుసా తెలీదా? నీకు దేవుడు తెలుసా తెలీదా అంటే, తెలుసు, మొన్న ఆ గుడిలో చూశా, మొన్న ఫలానా గుడిలో చూశాను అంటే. చంద్రబాబు నాయుడు తెలుసా అంటే, తెలుసు, మొన్న టీవీలో చూశాను అనొచ్చు, అవునా కదా? చంద్రబాబు నాయుడు గారు తెలుసా అంటే మొన్న టీవీలో చూశాను అనొచ్చు. అంటే ఎవరిని తెలుసా అని అడిగితే చూస్తే చాలు, తెలిసినట్టే, చూస్తే తెలిసినట్టే. కానీ బైబిల్ ప్రకారంగా చూడటం అంటే ఏ చూపు? ముఖాన్ని చూడటం కాదు. మీకు అర్థమైందా? ముఖాన్ని చూడటం కాదు. మరి ఎలా తెలిసినట్టు అంటే, బైబిల్ ఆలోచన విధానమే వేరుగా ఉంటుంది. మనం అనుకున్నట్టు ఎప్పుడు కూడా బైబిల్ ఉండనే ఉండదు. బైబిల్ అనుకున్నట్టు మనం ఉండాలి తప్ప మనం అనుకున్నట్టు ఎప్పుడు కూడా బైబిల్ ఉండదు. ఎందుకంటే లేఖనం ఎప్పుడునో మనుషుని ఇచ్చిన బట్టి కలగల, దేవుని ఇచ్చిన బట్టి మనం కలిగాం. మన ఇచ్చిన బట్టి లేఖనం కలిగిందా? దేవుని ఇష్టాన్ని బట్టి మనం కలిగాం, కానీ మన ఇష్టాన్ని బట్టి ఆయన ఏ లేఖనాన్ని కూడా వ్రాయించలేదు. మరి ఆ లేఖనం ఏం చెబుతుంది? దేవుడు నీకు తెలుసా తెలియదా అంటే ఏం చెబుతుందో చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక
రెండవ అధ్యాయం మూడవ వచనం మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము అన్నాడు అంటే నాకు దేవుడు తెలుసు అన్నాడు అనుకోండి ఎలా చెప్పాలి తెలుసని ఆజ్ఞలను గైకొనితేనే నాకు దేవుడు తెలుసు అనే ఒక మనిషికి అర్హత ఉంది అవునా ఆ లేదు లేదు నాకు దేవుడు తెలుసు అన్నాడు అనుకో ఆజ్ఞలను గైకొనకుండా అసలు నీకు తెలియనే తెలియదు దేవుడు ఏమంటాడు అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అన్నట్టుగా 21 నుంచి తెలియొద్దులే ప్రభువా ప్రభువా అని నన్ను 24 గంటలు పిలిచేవాడు కాదు పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే ఇప్పుడంటే ఆజ్ఞలను గైకొనేవాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు తండ్రి చిత్తం ఏంటి మొదటిది నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అన్నాడు పరిశుద్ధులు కాబట్టి పరిశుద్ధుడు ఏం చేస్తాడు ఆజ్ఞలను గైకొనటం వల్ల పరిశుద్ధుడు అవుతాడు మీకు అర్థమైందా గైకొనటం వల్ల పరిశుద్ధుడు అయిపోతాడు మరి ఇక్కడ ఒక మాట మీరు ఆలోచిస్తే ఆజ్ఞలను గైకొనిన ఎడల అని ఎందుకు అన్నాడు మీకు అర్థమైందా మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరుగుదాము ఎవరిని దేవుణ్ణి తెలుసుకుంటాం అంటే దేవుడు నాకు తెలుసు అంటే ఆయన చెప్పబడిన ప్రతి ఆజ్ఞను కూడా తూచా తప్పకుండా పాటించిన వాళ్ళే నాకు దేవుడు తెలుసు అనే అర్హత అలాంటి వ్యక్తి మాత్రమే అనాలి ఎన్ని ఆజ్ఞలు పాటించాలి ఎన్ని ఆజ్ఞలు పాటించాలి కొన్ని పాటించి కొన్ని పాటించకపోతే సరిపోద్దా చూడండి యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం యాకోబు గారు రాసిన పత్రిక ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అవుతాడు అంటే ఇక్కడ దేవుని చిత్తం ఏమై ఉంది అంటే ప్రతి ఆజ్ఞను పాటించాలా ప్రతి ఆజ్ఞను పాటించిన వాడికే దేవుడు తెలుసు అని అర్థం 99 ఆజ్ఞలు పాటించానన్న ఒక్క ఆజ్ఞ మిస్ అయ్యాను అంటే అసలు నీకు దేవుడు తెలియదు ఎందుకని 99 పాటించిన నువ్వు ఆ ఒక్కటి పాటించలేదంటే అర్థం ఏంటో తెలుసా నీ బలహీనత ఆ ఒక్కదాని మీదే ఉంది ఇప్పుడు ఆ బలహీనతల నుంచి బయటికి రాలేక ఒక్క ఆజ్ఞేగయ్యా నేను పాటించనది అన్నావు అనుకో ఆ ఒక్క ఆజ్ఞే ఎందుకు పాటించలేకపోతాను ఆ ఒక్క బలహీనత నుండే ఎందుకు బయటికి రాలేకపోతాను అంటే నీకు ఆ బలహీనత గొప్పదా దేవుని ఆజ్ఞ గొప్పదా అతని దృష్టిలో బలహీనత గొప్పది ఇప్పుడు ఆ బలహీనతల నుంచి బయటికి రాలేకపోతున్నావు అంటే నువ్వు దేవుణ్ణి ఎరిగితే ఆ బలహీనతను జయిస్తావా జయించవా జయిస్తాం అంటే మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీనిని బట్టే ఆయనను మనం ఎరిగి ఉన్నామన్నప్పుడు ఆయన ఆజ్ఞలను ఎన్ని గైకొనాలి ఒక్కటి కూడా తప్పకుండా ప్రతి ఒక్కదాన్ని పాటించాలి నేటి క్రైస్తవుల కన్నా నాటి 19వ అధ్యాయంలో మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ధనవంతుడు ఉన్నాడు ప్రభువా నాకు నిత్య జీవం కావాలి అని అడిగాడు నీకు ఆస్తి ఎంత మీ బేదలకి అనబోయే ముందు ఒక మాట అన్నాడు నీ 10 ఆజ్ఞలు పాటించావా అని అడిగాడు ఏమన్నాడు ఓ మొత్తం చిన్నప్పటి నుంచే నేను పాటించాను అన్నాడు అంటే దేవుడు తెలుసా తెలియదు ఆయనకి తెలుసు లేదు ప్రభు ఆ 9 పాటించాను 10వది వదల పాటించలేదు అన్నాడా అనలా 10 పాటించినా నీకు ఒకటి కొదువు ఉందన్నాడు ఏమన్నాడు నీకొకటి కొదువు ఉంది అన్నాడు అంటే దేవుడు నాకు తెలుసు అనేవాడు తన మనస్సాక్షిని పరిశీలించుకుంటే ఏ ఒక్క నేరారోపణ కూడా దోషారోపణ కూడా మన మనస్సాక్షి మన మీద
దోషం చూపించబడు. అలా చూపించిన వాడే, చూపించని వాడే పరిపూర్ణుడు. మీకు అర్థమైందా? పరిపూర్ణుడు అన్న, నాకు నాకు 99 బాగానే చేస్తున్నానన్న, ఒకటి కరెక్ట్గానే ఒకటి లేదన్నా అన్నావు అనుకో, కుదరదు. అర్థమైందా? ఇప్పుడు ఒక మనిషి చాలా మంచోడని పేరు వచ్చింది అన్న, నేను చాలా మంచోడు, పెద్ద దైవజనుడు, చాలా మంచోడు, అన్ని విషయాలు పర్ఫెక్ట్, చిన్న బలహీనత ఉందయ్యా, స్త్రీ బలహీనత అన్నాడు అనుకో, అబ్బో 99 కరెక్ట్గా ఉన్నావా, ఒక్కటేనా, ఒక్కటైతే ఏమైందిలే అంటాడు దేవుడు. ఈ ఒక్కటే ఇక చిన్న వ్యభిచారమేగ, ఆ ఒక్కటేగా ఏం కాదులే అంటాడు దేవుడు అన్నాడు. ఎందుకు? ఆయన పరిపూర్ణుడు. మత్తయిసువార్త 5:48 తీయొద్దులే, మత్తయిసువార్త 5:48 ప్రకారం ఆయన ఎవరు? పరిపూర్ణుడు. పరిపూర్ణుడు పరిపూర్ణంగా ఉంటాడా లేదయ్యా, కొన్ని నేను పాటించలేదంటాడా? మరి పరిపూర్ణంగా ఉండవలసిన నువ్వు ఎలా ఉండాలి? మళ్ళీ చదువు. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినడల ఆజ్ఞలన్నిటినీ అగ్ని అన్నిటి విషయంలో అపరాధి అగును. అపరాధి అగును అంటే ఆజ్ఞలను గైకొనిన వాడు ప్రతి ఆజ్ఞను పాటిస్తాడు. ఇప్పుడు ఏది పాపమో క్రీస్తు సంఘానికి తెలుసా తెలియదా? మత్స్యాకుల గురించి మాట్లాడలే, తెలుసా తెలియదా? అన్ని ఆజ్ఞలు గైకొనిన వాడు సంఘానికి ఏం చెబుతాడు? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా క్రీస్తును పోలి నడుచుకోండి అంటాడు. ఒక సువార్తికుడు సంఘ కాపరి ఏం చెబుతాడు? అన్ని ఆజ్ఞలు గైకొనుటే నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. క్రీస్తు వెనక ఆస్తి లేదు, నా వెనక ఆస్తి లేదు. క్రీస్తుకు ద్వేషం లేదు, నాకు ద్వేషం లేదు. క్రీస్తుది క్షమించే మనసు, నాది క్షమించే మనసు. క్రీస్తుది సహించే మనసు, నాది కూడా సహించే మనసు. క్రీస్తుకు స్వార్థం లేని మనసు, నాకు స్వార్థం లేని మనసు. క్రీస్తుది ఏం తిందామా ఏం తాగుదామనే లేని మనసు, నాకు కూడా ఆ కోరికలు లేని మనసు. కాబట్టి నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అనేవాడు ఎవరు తెలుసు? అతనికి ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. దేవుడు తెలియలేదు అనుకో, నాకు దేవుడు తెలియలేదు అంటే అర్థమేందో తెలుసా? నేను ఇంకా ఆజ్ఞలను ఇంకా పాటించే విషయంలో బలహీనుడిని అని. 99 కరెక్ట్గానే ఉన్నాను, ఒకటి తప్పిపోయాను అన్నావు అనుకో, అసలు నీకు దేవుడు ఎవరో తెలియదు. తెలుసని నువ్వంటే కుదరదు. మీకు అర్థమైందా? బోధించేవాడిగా ముందు భయపడాలి. నాకు దేవుడు తెలుసంటే కుదరదు. చూడండి ఇంకొక మాట, ప్రసంగి గ్రంథం 10:1 ఒకసారి చదవండి. 99 కరెక్ట్గా చేస్తున్నాను అంటే కుదరదు. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? నన్ను నేను విమర్శించుకొని ఎడల నాలో ఏ దోషం నాకు కనపడదు. అంటే ఏంటి? పౌలు గారి మనస్సాక్షిని ఆయన పరిశీలించుకుంటే నా మనస్సాక్షి నా మీద ఏ దోషారోపణ చేయట్లేదు. ఒకవేళ దేవుడు నన్ను విమర్శిస్తే కనపడవచ్చు అన్నాడు. అంటే పౌలు గారు ఏం పాటిస్తున్నట్టు? ఆజ్ఞలు పాటిస్తున్నట్టు. అందుకే నన్ను నేను పరిశీలించుకుంటే నా మనస్సాక్షి నా మీద ఏ దోషారోపణ చేయట్లేదు అన్నాడు. చెయ్యని మనిషి ఏమన్నాడు? ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం సంఘానికి చెప్పాడు నన్ను పోలి నడుచుకోండి అని. ఎందుకు? నాకు దేవుడు తెలుసు అనేవాడు ఏం చెప్పాలి? ఇదిగో నేను పరిశుద్ధుడిని, నాకు దేవుడు తెలుసు, కాబట్టి ఆజ్ఞలను గైకొన్నా, నేను ఆజ్ఞలను గైకొన్నా అని చెబుతున్నాడు పౌలు గారు. నేటి క్రీస్తు సంఘాల్లో ఇలాంటి దైవజనులు ఉన్నారు ఎక్కడైనా? పరిపూర్ణులైన దైవజనులు ఉన్నారా? పరిపూర్ణుడైన దైవజనుడు లేడు అంటే అర్థమేంటి? దైవజనుడికి ఎవరు తెలియదు? ఎవరు తెలియదు? దేవుడు తెలియదు నీకు. ఎందుకు? ఇంకా నాలో బలహీనతలు ఉన్నాయ్యా అనే ఆలోచన నీలో ఉందనుకో, నీ మనస్సాక్షి ఒక దైవజనుడు అయి ఉండి నీలో ఇంకా బలహీనతలు ఉన్నాయని చెప్పిందనుకో, అసలు నీకు దేవుడు తెలియదు. దేవుడే తెలియని నీకు
సంఘానికి కాపరిగా ఉండే అర్హత లేదు. చూడండి, బుక్కావారి తైలములో సచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల బా. త్రాసు ఎందుకు తెచ్చారు చెప్పండి. ఇక్కడ సమాను ఇది ఇలా పెట్టాడు. త్రాసు, త్రాసు అంటే తక్కెడ అంటారు, కాట అంటారు. త్రాసు అంటే ఇలా ఉంటుంది. ఈ త్రాసులు ఏం పెడతాం? బుద్ధి. ఇటు పక్క బుద్ధిని ఇటు పక్క జ్ఞానాన్ని పెట్టామనుకో సమానంగా ఉండాలా? ఏముండాలి? త్రాసులో తోసాలి అంటే సమానంగా ఉండాలి. దేనితో సమానంగా? దేవుడితో సమానంగా ఉండాలి మన లక్షణాలు. కాగా మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అన్నాడు అంటే ఎఫ్సి పత్రిక 5:1 చదువుకోవటానికి కాదది, చదువుకోవటానికి కాదు. మీకు అర్థమైందా? తక్కెడ పెడతాడు. ఇటు ఆజ్ఞలు పాటించలేదు, ఇటు ఆజ్ఞలు పాటించలేదు, ఇటు వాక్యం ఉంది. ఇటు పాటించాల్సిన వాక్యం ఉంది తక్కెడలో, ఇటు నువ్వు పాటిస్తున్న నీతి ఉంది. ఈ లేఖనాలకి ఈ నీతికి తక్కెడ పట్టుకుంటే దేవుడు ఏమైపోవాలి? సమానం ఉండాలి. కొంచెం బుద్ధిహీనత ఉందనుకో ఏమంటున్నాడు? త్రాసులో ఉంచినడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ఎలా తేలగొడతాయి? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, అయ్యా నేను అంతా కరెక్టే చేస్తాను, బైబుల్ అంతా తెలుసు నాకు, అన్నీ పాటిస్తున్నాను, ఆడపిల్ల వైపు ఒక్కటే కామం చూపు చూస్తున్నాను అయ్యా అన్నాను అనుకో. అన్నా ఆ ఒక్కటేనా అంటారా? ఇంత తెలిసి నువ్వు అదెందుకు మానుకోలేకపోయావంటారా? అసలు చూస్తే అసహ్యం వేస్తుందా లేదా? నా ముఖం చూస్తే మీకు అసహ్యం వేస్తుందా? అన్నీ కరెక్ట్గానే ఉన్నారు, ఒక్కటేగా. ఒక సాటి మనిషిగా ఒక మనిషి నీతిమంతుడుగా కనపడినప్పుడు ఆ నీతిమంతుడు ఒక బలహీనత చూస్తేనే ఏమనిపిస్తుంది? ఒక మనిషిగా అసహ్యం వేస్తుంది. అసలు ఒక మనిషిగా నీకే ఒక తప్పు ఉంటే అసహ్యం వేసినప్పుడు మరి దేవునికి? అందుకే త్రాసు సమానంగా ఉండాలి. దైవజనుడి గురించి చెబుతున్నా ముందు నేను, విశ్వాసుల గురించి కాదు. తక్కెడ పట్టుకొని ఇటు వాక్యం ఇటు నీ నీతిని పెడితే రెండు ఏమైపోవాలి? సమానంగా ఉండాలి. ఈ సమానంగా ఉన్నవాడికి ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు దేవుడు తెలుసు అని చెప్పే అర్హత ఎవరికి ఉండాలి? గైకొనని వాడికి ఉండాలి. అందుకే ఎందుకు మళ్ళీ చదవండి, మొదటి యోహాను 2:3. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము అన్నాడు. ఇంతకీ మీకు ఒక సందేహం రావచ్చు ఇక్కడ, గై కొనటం ఏంటి అని. గై కొనటం అంటే పాటించటం. ఉదాహరణకి స్టెఫన్ గారు ఉన్నారు, అపోస్తల కార్యాలు 7:7 స్టెఫన్ గారు ఉన్నారు. 51 మాట్లాడితే, ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచునొల్లని వారులారా, మీరు ధర్మశాస్త్రాన్ని పొందితిరి కానీ గైకొనలేదు అన్నాడు. అంటే తీసుకున్నారు చేతికి, దాన్ని మీరు పాటించలేదు. తెలుసా? అంటే పొందేది వేరు, గై కొనటం వేరు. పొందినవాడు చేతిలో పెట్టుకొని ఇదిగో ఏ రిఫరెన్స్ ఎక్కడుందో నాకు బలి తెలుసు అంటాడు. ఏ రిఫరెన్స్ ఎక్కడుందో బైబుల్ లేకుండా వాక్యం చెబుతా బ్రదర్ అంటాడు. అయితే గై కొన్నాడు ఏం చేస్తాడు తెలుసా? ముందు మనసు తెలుసుకుంటాడు. పొందినవాడు ఏ రిఫరెన్స్ ఎక్కడుందో బలిగా చెప్తాడు, ఏ టాపిక్ చెప్పమని తప్పని చెప్తాడు. కానీ గై కొన్నవాడు దేవుని మనసుని తెలుసుకుంటాడు. అర్థమైందా? పొందిన దానికి గై కొన్నదానికి అర్థమైందో తెలుసా? పొందినవాడు జ్ఞానాన్ని చెబుతాడు, గై కొన్నవాడు ప్రేమను చెబుతాడు. ఎలా చెప్పగలవంటారేమో. ధర్మశాస్త్రాన్ని పొందిన యూదులు స్టెఫన్ గారికి సిలువ వేశారు. ధర్మశాస్త్రాన్ని పొందిన యూదులు ఏం చేశారు? ఇశ్రాయేలు స్టెఫన్ గారికి సిలువ వేశారు. అదే ధర్మశాస్త్ర లేఖనాలని గై కొన్న స్టెఫన్ గారు ఏమైపోయారు? సిలువను భరించాడు.
మీకు అర్థం కావాలి ధర్మశాస్త్రాన్ని పొందిన వాళ్ళేమో స్టెఫన్ గారికి స్టెఫన్ గారిని చంపారు గైకొన్న స్టెఫన్ గారేమో యేసుక్రీస్తు లాగా క్షమించి చనిపోయాడు అర్థమైందా అంటే పొందిన వారికి గైకొన్న వారికి అర్థం తెలుస్తుందా మీకు ఆ పొందిన వాడికి గైకొన్న వారికి తేడా ఏంది గైకొన్నవాడు పాటించాడు రాళ్ళ దెబ్బలతో కొడుతున్నా దెబ్బలు భరించాడు యవ్వన స్థితిలో ఉండి యేసు ప్రభులాగా చనిపోయాడు చనిపోతా చనిపోతా ప్రభు నన్ను చంపిన ఈ పాపం వీళ్ళ మీద ఉండకుండా పోవాలి అది గైకొన్నవాడికి ఉండే లక్షణం ఇలాంటి స్టెఫన్ గారి స్థితి నేటి సువార్తికుల్లో ఉందా గైకొన్నవాడంటే ఎలాగుంటాడు సిలువ మీద యేసు ప్రభు మరణం ఎలాగుందో స్టెఫన్ గారి మరణం అలాగుంది రాళ్లతో కొడుతున్న దెబ్బ దెబ్బకి ఎంత కోపం రావాలి చిన్న మాట అంటేనే కోపం మనకి మరి రాళ్లతో ఒక నీతిమంతుడు అయి ఉండి దేవుని గురించి చెబుతా ఉంటే ఏ తప్పు లేకపోయినా రాళ్లతో కొడతా ఉంటే ఎంత కోపం రావాలి కానీ గైకొన్నాడు అంటే దేవుని మనసు ఎరిగాడు అందుకే అన్నది మీరు ఆజ్ఞలను గైకొని నేడల పొందిన ఏడల కాదు గైకొంటే చచ్చిపోవడానికి సిద్ధపడతాడు గైకొన్నవాడు పాటించడానికి ఇష్టపడతాడు పొందినవాడు ఏ రిఫరెన్స్ యాడుందో బలి చెప్పగలను బ్రదర్ కానీ సమాజం ఎవరికి విలువిస్తాడు అతనికే విలువిచ్చేది అన్న వాక్యం బలి చెప్తాడన్న బైబుల్ లేకుండా చెప్తాడన్న దేవుడికి ఏమైనా ఒరిగిద్దా దానివల్ల అందుకే మనిషి దృష్టికి ఇష్టమైంది ఎప్పుడు కూడా దేవుడి దృష్టికి అసహ్యం వేసింది అరే నువ్వు ఎక్కడ ఏ రిఫరెన్స్ ఎక్కడుందో చెప్పడం కాదురా ముఖ్యం నా మనసు ఏంటో ముందు నువ్వు పరిశుద్ధం ఉండాలని నేను చెబుతుంటే పరిశుద్ధతను పక్కన పెట్టి జ్ఞానాన్ని నేర్చుకున్నావు పొందినవాడు జ్ఞానాన్ని చెబుతాడు గైకున్నవాడు ప్రాణాన్ని పెడతాడు అందుకు మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని నేడల దీని వలన నేను ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము అన్నాడు చాలు తర్వాత ఐదో వచనం చదవండి ఒకసారి అది మళ్ళీ గైకొనటం మీద ఇచ్చాడు ఆయన వాక్యము ఎవడు గైకొను నిజముగానా అబద్ధంగా నిజముగా అనాల్సిన అవసరం ఉంది అక్కడ అంటే గైకొన్న వాడిలో ముందు ఏముంటుందంట నిజముగా ప్రేమ ఏమైపోద్దంట పరిపూర్ణం అన్నాడు అంటే పరిపూర్ణుడు ఏం చేస్తాడు తెలుసా స్టెఫన్ గారిలాగా సావుకైనా సిద్ధపడతాడు అందుకే గైకొనండి గైకొంటేనే నన్ను ఎరిగారని మీకు సాక్ష్యం నన్ను ఎరిగారని అర్థం గైకొనాలి గైకొన్నవాడు పరిపూర్ణమైన ప్రేమను చూపిస్తాడు ఆ ప్రేమనే స్టెఫన్ గారు చూపించారు అసలు ఎంత ఇది రాళ్లతో కొట్టిన ఒళ్ళంతా తుట్లు తుట్లు దెబ్బలు తగిలిన ప్రాణం పోయిద్దని తెలిసిన మోకాళ్ళలోని ప్రార్థన చేశాడు అంటే అలాంటప్పుడు మోకాళ్ళు వేయటం అర్థమా అవసరమా బాబు అవసరమా దేవుడు అడుగుతాడా రాళ్ళ దెబ్బలు తిని ఒళ్ళంతా చచ్చు చచ్చు అయ్యి ఉంటే అలాంటప్పుడు మోకాళ్ళు వేయటం అవసరం అంటారా అంటే గైకొన్నవాడు ఎలా ఉంటాడో తెలుసా చచ్చిపోతా చచ్చిపోతా కూడా ప్రేమ తగ్గలా దేవుడి మీద తండ్రి ఇదిగో నీ చిత్తం ఇది నువ్వు క్షమించాలన్నావు క్షమించాను శత్రువుని క్షమించాలన్నావు ఇదిగో క్షమిస్తున్నా ఎందుకు నేను గైకొన్నా వాళ్ళు గైకొనలేదని అప్పుడే కదా ఆయన అరిచింది మీరు గైకొనలేదు నేను గైకొన్నా అని చెప్పాడు గైకొని ఏం చేశాడు రాళ్ళ దెబ్బలు భరించి చివరి స్థితిలో మోకాళ్ళేసి ప్రార్థన చేసి తండ్రి ప్రభువా నా ఆత్మను చేర్చుకో ప్రభు అని ఎందుకన్నాడు తండ్రి అని అనకుండా అంటే వీళ్ళు నమ్మట్లేదే అరే ఏ ప్రభునైతే మీరు నమ్మలేదో అదే ప్రభువుకి నేను ప్రార్థన చేస్తున్నా చూడండి చేశాడు అది గైకొన్నాడుకుండే లక్షణం ఆ మనసు ఉండాలి ప్రతి సంఘ కాపరికి ఉంటుందా ఉన్నవాళ్ళు కనపడుతున్నారా అలాగని లేరని కాదు నా ఉద్దేశం లేరని చెప్పట్లా
ఈ లెక్కను చూసుకుంటే నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అని దైవజనులు ఎవరైనా ఉన్నారా? పైగా అంటే ఎందు హెచ్చింపులాగా ఫీల్ అవుతున్నారు మహా జ్ఞానులు. మరి నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అన్నాను అనుకోండి, ఎవరైనా అన్నారనుకోండి, హెచ్చింపు అయింది. బ్రతకను చేతగాక, బ్రతకను చేతగాక ఏమంటారు తెలుసా? మనస్సాక్షి ఏం చేస్తుంది? కయ్యను గారిగా నీతిగా బ్రతుకుతుంటే వాడిని చంపురా అని చెప్పినట్టుగా, ఎవరైనా సరే నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నానని చెప్పారనుకో, హృదయం ఏం చేస్తారు? వాడిని చంపురా. ఎందుకు? వాడికి టక్కు లేదు, టై లేదు, బూటు లేదు, మంచి కారు లేకపోయినా కానీ క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాడు అన్నాడు. ఏంటి ఇటు నాకు టక్కు ఉంది, టై ఉంది, బూట్ ఉంది, కోట్ ఉంది, కారు ఉంది, ఇన్నుండా నువ్వే అనట్లేదు, ఏమి లేని వాడు అంటున్నాడు అంటే వాడు తప్పు చేస్తున్నాడని చెప్పురా సమాజానికి. సిగ్గు తెచ్చుకోడు, ఇంత కోటున్న నేనే అనట్లేదు నువ్వు అంటావా? మీకు అర్థమవుతుందా? అంటే దేవుని ఎరిగిన వాళ్ళు కనబడుతున్నారు ఎక్కడైనా? ఆయన వాక్యము ఎవడు గైకొనును, వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను అన్నాడు. ఎందుకు? తర్వాత మొదటి వ్యవహారం 5:3, ఎందుకు గైకొంటే ఏమొస్తుంది? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే అది దేవుని ప్రేమించటం. అంటే గైకొనండి, గైకొనండి అంటే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఆయన మనసు అర్థం అయిపోద్ది, మనసు అర్థం అయితే ఈజీగా ఆటోమేటిక్గా ప్రేమిస్తావు నువ్వు. ప్రభువా తండ్రి, మా మీద నీకు ఎంత ప్రేమ ఉంది, నీకోసం అవసరమైతే చచ్చిపోవటానికనే సిద్ధమనే మనసు నీకు వస్తుంది గైకొంటే. ఈరోజు చాలామంది కూడా పసిపిల్లలకు పసిపిల్లల గురించి పసిపిల్లలను నిలబెట్టి వాక్యం చెప్పిస్తున్నారు. రైట్, అది వాక్యానుసారమా? మొన్న ఒకడు వాక్యం చెబుతున్నాడు, గుంటూరు పోయే దారిలో పెళ్లి కాలేదు, భార్యాభర్తల గురించి చెబుతున్నాడు. ఎవరి గురించి? బాగా ఎదిగిన వాడు పెళ్లి చేసుకోకుండా చెప్పినా అదొక అనుభవం, వయసు ఉందిలే అని. అసలు అతను వాక్య భార్యాభర్తల గురించి చెబుతున్నాడు పిల్లగాడు. ఎవర్రా నిలబెట్టింది బాబు అనుకున్నా, ఫ్యాషన్ అయిపోయింది పసిపిల్లల వాక్యం చేయటం, ఫ్యాషన్ అయిపోయింది. ఇంతకు అందులో బాధ వాడికి తెలుసా? లేఖనాన్ని ఉండదు అప్పచెప్తున్నాడా? అనుభవంతో వాక్యం చెప్పాలా లేకపోతే అనుభవం లేకపోయినా చెప్పించాలా? ఈ మధ్య పసిపిల్లలు వాక్యం చెప్పడం బాగా ఫ్యాషన్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళకి ఫ్యాన్స్, మళ్ళీ ఇది రైటా రాంగని ఒక్కడు అడగడు, అబ్బా ఏం చెప్పాడన్న వాక్యం. ఏం చెప్తాడు వాడి మనసులో నుంచి వచ్చేదా? ఇంతకుముందు టీవీ సీరియల్కి పోయినప్పుడు మాకేం చేశారు తెలుసా? ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఇంత పేపర్ ఇచ్చారు, 15 నిమిషాల్లో ఇదిగో ఈ కెమెరా మీ నీ ముందు పెడతాను, 15 నిమిషాల్లో ఇది కంఠస్థం చేసుకొని కెమెరా ముందు నిలబడాలి అన్నారు. ఇంటర్వ్యూకి పోయాం టీవీ సీరియల్కి. ఏం చేశారు? అక్కడ చదివాను, ఇక్కడికి వచ్చి అప్పచెప్పాను. చిన్నపిల్లలు కూడా వాక్యం అప్పు చెబుతారా లేదా అనుభవంలోంచి చెప్తారా? ఏమనాలి దాన్ని? ఫ్యాషన్ అయిపోయింది. దేవుని వాక్యం అంటే విలువ లేదు. ఇప్పుడు చెప్పేవాడంటే, ఒకప్పుడు వాక్యం చెప్పేవాడంటే విలువ ఉంది, ఇప్పుడు విలువే లేదు. అందరి పసిపిల్లలు కూడా చెబుతున్నారు పోరావతల కన్నా. ఒక వాక్యము ఒక గౌరవం, మర్యాద, ఎవరు చెప్పాలి ఎవరు చెప్పకూడదు తెలిసి ఉండాలి. ఏం చెబుతాడు? పాపాన్ని విడిచిపెట్టాలి అంటాడు పసిపిల్లగాడు. వాడికి తెలుసా పాపం అంటే తెలుసా? దేవుడు గొప్పవాడు అంటాడు. వాడికి తెలుసా గొప్పవాడు అంటే పసిపిల్లగాడికి? మళ్ళీ దానికి తోడు చప్పట్లు. మళ్ళీ అనుభవం రావాలి ఏదైనా. మీకు అర్థమైందా? అందుకని ఏమంటున్నాడు? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుట దేవుని ప్రేమించుట. ప్రేమించాలంటే ఏముండాలి? మనసు అర్థం చేసుకునే వయసు ఉండాలి. మీకు అర్థమవుతుందా? పెళ్ళి వయసుకు వచ్చినాక ఎందుకు చేస్తారు? చిన్నప్పుడే చేస్తే పెళ్ళి అంటే ఏందో వాడికి తెలుసా? వయసు రావాలి.
పెళ్ళంటేంటో తెలియాలి, భార్య అంటేంటో తెలియాలి, భర్త అంటేంటో తెలియాలి, కాపురం అంటేంటో తెలిసేది రావాలి. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఆయన ఆజ్ఞలను గైకొంటే వచ్చేది ఏంటంటే ఆయన మనసు తెలుసుకుంటాం. ఆయన మనసు తెలుసుకున్నాక ఏమైపోతాం? ఆటోమేటిక్గా ఆయన్ని ప్రేమిస్తాం. ఏం చేస్తాం? మనసు తెలుసుకుంటే ప్రేమ పుట్టిద్దా పుట్టదా? మనసు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? కలిసి బతకటం నేర్చుకోవాలి. ఎవరితో? దేవుడితో. దేవుడితో సహవాసం చేయాలి. దేవుడితో సహవాసం ఎప్పుడు చేస్తావు? ఆయన ఆజ్ఞలను పాటిస్తే. ఏ సమస్య వచ్చినా ఫ్రెండ్ని అడుగుతాం మనం. అరే ఈ సమస్య వచ్చిందిరా, నా ప్రాణ స్నేహితుడు కదా నువ్వు, ఇదిగో ఈ సమస్య వచ్చింది ఏం చెప్పమంటావు? పోయి కట్టుకుందాం, మొక్క పెడుకుందాం. ఈ సమస్య వచ్చింది ఏం చెప్పమంటావు అని ఫ్రెండ్ని అడుగుతాం. మరి నీ ఫ్రెండ్ ఎవరు? పరలోకమందు ఉన్న దేవుడు. ఏ సమస్యకైనా సరే ఆయన్ని అడుగుతావు. ఆయన్ని అడుగుతున్నావు అంటే అర్థం ఏంటి? సహవాసం. ఆయన అడగట్లేదు అంటే జీవితం మారలేదని అర్థం. జీవితం ఎందుకు మారలేదు? సపోజ్ ఒక అమ్మాయి అందగత్తి ఉంది, ప్రభు ఆ అమ్మాయి ఎమ్మిడి చూడమంటావా వద్దంటావా అని అడుగుతావా ఆయన్ని? అంటే నీ కోరిక తీర్చుకోవాలంటే ఆయన అడిగితే ఏమంటాడు? వద్దంటాడు. లేక నాన్న అడిగితే ఏమంటాడు? వద్దంటాడు ఆయన. కానీ మనం ఏమంటాం? అబ్బో ఆయన వద్దంటున్నాడు, వాక్యంతో మనకు పని లేదు, ఇప్పుడు ముందు మన పని కానిద్దాం. నేను కూడా పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానని ప్రేమ, జాలి, కనికరము, దయ వీటన్నిటిని ఒక దైవజనుడు సంఘానికి చూపించలేకపోతున్నాడు అంటే నువ్వు దేవుని ఆజ్ఞలను గైకొనలేదు. గైకొనని నీకు అసలు దేవుడే తెలియదు. దేవుడే తెలియని నీకు నువ్వు ఒక నువ్వు బోధిస్తే సంఘం వింటదా? వినదు. అదే నేను వ్యభిచారం చేస్తున్నానా దొంగతనం పిచ్చి మాటలు మాట్లాడితే ఎట్లా సరిపోద్ది? ఒక్కటి చేస్తే సరిపోద్ది. క్రీస్తు ముమ్మూర్తిలా నీలో కనపడాలి. మిమ్మూర్తిలా నీలో కనపడాలి. నిన్ను వెతికితే ఏది కనపడకూడదు. దేవుడిని వెతకండి, ఏమీ కనపడదు ఆయనలో. యేసు ప్రభుని వెతకండి, ఆయనలో ఏం కనపడదు. అపొస్తలులను వెతకండి, వాళ్ళ వెనక ఏ తప్పు కనపడదు. మొదటి శతాబ్ద సంఘాన్ని వెతకండి, ఆయన వెతక వెనక ఏం కనపడదు. మరి నేడు దైవజనులు వెతకండి, కనపడతాయి. పుస్తకం రాసుకోవచ్చు. ఎందుకు కనపడుతున్నాయి మరి నీకు? నువ్వు వెంబడించిన క్రీస్తు వెనక ఏమి లేవు, నువ్వు వెంబడించిన నీ పిత్రుల వెనక ఏమి లేదు. మరి నీ వెనకే కనపడుతున్నాయి అంటే విశ్వాసులకి నీకు దేవుడు తెలుసా తెలియదా? అందుకే క్రీస్తు సంఘమా, నీకు దేవుడు తెలుసా తెలియాలి. తెలియకపోతే ఏమైపోద్ది? నష్టం ఎవరికి? దేవుడికా మనకే? మనకి. మనం మోసపోతున్నాం అనుకుంటాం, పిచ్చోళ్ళం, మనకు అర్థం కాదు, అవునా కదా? చూడండి, ఇదే మొదటి వ్యవహారం. రెండు ఇందాక మూడు చదివంగా, తర్వాత నాలుగు వచ్చిన చదవండి. ఎన్నో వచ్చిన ముందు నాలుగు చదవండి, రెండు నాలుగు చదవండి. మొదటి వ్యవహాన పత్రిక రెండు నాలుగు. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు, ఆయన మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. అంటే ఆజ్ఞలను గైకొనని వాడు అంటే కొన్ని గైకొని కొన్ని విడిచిపెట్టిన వాడు. అర్థమైందా? ఎవరైనా సరే మొత్తం గైకొనని అంటారా? ఎవరైనా అనరు. వాళ్ళకి అనుకూలం ఉండే వరకు పాటిస్తారు, వాళ్ళకి అనుకూలంగా లేని మాత్రం విడిచిపెడతారు. ఇప్పుడు వీళ్ళెవరు? అబద్ధికులు. అబద్ధమే అంటే వాక్యాన్ని యేసు ప్రభుని సంఘానికి చూపించకుండా అందరిలో తప్పులు ఉంటాయ్యా, చచ్చిపోయినాక మనం మార్చుకోవటమే, నాలో కూడా ఉంటాయ్యా అనుకుంటున్నాడు అనుకో, ఎవరు అతను? ఎవరు అడగకుండా ముందుగానే మూర్తికి స్టిక్కర్ వేస్తాడు, అందరం తప్పుడు వాళ్ళమేనయ్యా. అలాగని మన దైవజనుడు యేసు ప్రభువుని నేను అనమని కాదు నా ఉద్దేశం. నీలో నిన్ను నువ్వు పరిశీలించుకుంటే ఏ తప్పు కనపడకూడదు. సంఘం నిన్ను వెతికితే నీలో కూడా ఏ చెడ్డ లక్షణం కనపడకూడదు. అది నేను చెబుతుంది. నువ్వు యేసు ప్రభు అని చెప్పుకో అనట్లా నేను.
నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నానని చెప్పే ధైర్యం నీకు ఉండాలి. ఒక దైవజనుడిగా క్రీస్తు సంఘ సువార్తికుడిగా క్రీస్తు సంఘ కాపరిగా ముందు నీకు దేవుడు తెలుసో లేదో ముందు అది ఆలోచించు, తర్వాత నీకు బైబిల్ తెలుసో లేదో తర్వాత చూద్దాం. నీకు దేవుడు తెలుసో లేదో అది ఆలోచించు. ఆయనని ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆ మూడో వచనం నుంచి చదవండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. దేనివల్ల? గైకొనటం వల్ల, పాటించటం వల్ల దేవుడు నాకు తెలుసు అని అర్హత సంపాదించుకుంటాం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనులో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు. ఇది జాగ్రత్తగా వినాలి, ఇది ముగించుకుందాం. ఈ మాట జాగ్రత్తగా వినాలి. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగో నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. అంటే యేసు ప్రభుని ఏం చేయాలి? ముమ్మూర్తులా జిరాక్స్ అయిపోవాలి. నువ్వు లేఖనాన్ని నెరవేర్చడానికి దేవుడు రాపించింది, చెప్పుకోవటానికి కాదు. లేదా సూటు బూటేసి కోటేసి అందరం పాపులమేనయ్యా అని పరికిమాలిన మాటలు చెప్పడానికి కాదు. నువ్వు బైబిల్ పట్టుకుంది, పరికిమాలిన చెత్త మాటలు చెప్పడానికి కాదు, బైబిల్ పట్టుకుంది. దేవుని పోలి నడుచుకోవాలి అని నొక్కి చెప్పడానికి నువ్వు ఉంది. నువ్వు సూటు బూటేస్తున్నావు దైవ దేవుడు బిడ్డదా? లేక కారులో దిగితే దేవుని బిడ్డను ఇది చేస్తాడా? లేదా బైబిల్ తెలుసు అంటే దేవుడు ఓకే అంటాడా? నేను తెలియాలి ముందు నీకు. నేను తెలియటం అంటే నన్ను గైకొనాలి, నువ్వు నా వాక్యాన్ని గైకొనాలి. అసలు నన్నే గైకొంటే నువ్వు నాలాగా అయిపోతావు, దేవుని పోలి నడుచుకుంటావు. అసలు నీలోనే దేవుని పోలిక లేనప్పుడు అసలు నిన్ను సంఘ కాపరని చెప్పింది ఎవరు? అసలు పైగా క్రీస్తు సంఘం అని పేరు. ఏం చేయడానికి? చస్తే నీకే దిక్కు లేదు, నేను చనిపోతే పరలోకం వెళ్తాననే కాన్ఫిడెంట్ నీకే లేదు, నువ్వు మళ్ళీ సంఘాన్ని కాపాడతావా? కాపాడతావా? ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఏలాగు నడుచుకొనెను అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకున్నాము. బా ఎక్సలెంట్. అందుకే లేఖనాల దగ్గరకు వచ్చి త్రాసులో చూసుకోవాలి మనల్ని ఎప్పుడు కూడా. త్రాసు కాటాలో పెట్టుకోవాలి, పల్లెటూళ్ళలో తక్కెడా అంటారు. త్రాసు ఉండాలి, ఇటు నువ్వు నీ లక్షణాలు ఉండాలి, ఇటు వాక్యం ఉండాలి. చూస్తే ఏమైపోవాలి? సమానంగా ఉండాలి. లేదా బుక్కవాని తైలం ఎంత ఉంది? పెద్ద డ్రమ్ ఉంది, తైలం రెండు ఈగలు పడ్డాయి, చచ్చిన ఈగలు. ఏమైపోద్ది? తాగుతావా? ఏం తాగొచ్చు, రెండు ఈగలేక. ఓ డ్రమ్ములో రెండు ఈగలేక పడింది, తాగుతావా? పెద్ద గుండిగలో పలా ఉంది, కుక్కొచ్చి ఉచ్చబోసింది, తాగుతావా? ఏ గుండిగా ఎక్కడో ఒక మూలే కదా కుక్క పాసిపోసింది, ఎక్కడో ఒక మూలేగా సర్దుకో. మరి నువ్వు కూడా ఎక్కడో ఒక మూలేగా పాపం అంటే దేవుడు సర్దుకుంటాడా? సర్దుకోడు. దేవుడే తెలియదు ఇప్పుడు చాలామందికి. అసలు ఈ లేఖనాలను బట్టి దేవుడు తెలుసా? దేవుడే తెలియదు నీకు. మళ్ళీ నువ్వు పెద్ద బోధకుడివి, నీది ఒక సంఘం, మళ్ళీ నీది ఒక పేరు క్రీస్తు సంఘం అని. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఏముండాలి మనలో? త్రాసులో చూస్తే ప్రసంగి పది ఒకటి చూశారుగా, త్రాసులో చూస్తే ఏముండాలి? సమానంగా ఉండాలి. ఇటు దేవుణ్ణి పెట్టి ఇటు నిన్ను పెడితే, ఇటు వాక్యాన్ని పెట్టి ఇటు నిన్ను పెడితే సమానంగా ఉండాలి. అందుకే కాగా మరి మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అన్నాడు. తర్వాత పేతురు పత్రికలు ఏమన్నాడు? మీరు దేవ స్వభావం నందు పాలివారు కావాలి అన్నాడు. అంటే మన స్వభావం ఏమైపోవాలి?
దేవుని స్వభావం మన స్వభావం కలిసిపోవాలి. క్రీస్తు స్వభావం దేవుని స్వభావం ఒకటైందా లేదా? పౌలు గారి స్వభావం క్రీస్తు స్వభావం ఒకటైందా లేదా? మొదటి శతాబ్దపు సంఘపు స్వభావం అపోస్తలుల స్వభావం ఒకటైందా లేదా? మరి మనది సంఘ ఈ నేడు దైవజనుడిది సంఘం స్వభావం ఒకటైందా? దైవజనుడిని వేలు పెట్టి చూపిస్తే బోలెడు, అలాగని భయపడి బతికేవాడేడు? లేడు. మరి ఏం చేస్తారు? పెద్ద దైవజనుడు ఇదిరికి వాక్యం చెప్పాడు అనుకో, ఈయన కూడా ఈ స్టైల్. పెద్ద దైవజనుడు గడ్డం పెంచాడు అనుకో, ఈయన కూడా గడ్డం పెంచుతాడు. ఆయన ఏది పెంచితే నువ్వు అది పెంచుతావా? ఆయన ఎటు తిరిగి వాక్యం చెప్తే అటు తిరిగి చెప్తావు వాక్యం. దాని మీద ఉన్న మనసు వాక్యం మీద ఉందా? ఆయన ఏ డ్రెస్ వేస్తే ఎలాంటి డ్రెస్ వేస్తే అలాంటి డ్రెస్, ఆయన గడ్డం పెంచితే గడ్డం పెంచుతావు, ఆయన భాష మారిస్తే భాష మారుస్తావు, ఆయన స్టైలు చెబితే స్టైలుకి తిప్పుతావు. ఇప్పటికి కూడా వెలిచూపు స్టైలు మనుషుల్ని ఆధారం చేసుకుని వాక్యం చెప్పడం ఈ పిచ్చి ఎక్కడదో నాకు అర్థం లేదు. నీకంటూ ఒక స్టైల్ ఇచ్చాడు దేవుడు, దాని మీద ఆధారపడు. దేవుడు పొగుడుకుంటాడు, వేరే వాడి మీద ఆధారపడితే పొగుడుకోడు, కృత్రిమం అది. ఇప్పటికి కూడా మనిషిని ఆశ్రయించి వాక్యం చెప్పే నీకు ఇంకా దేవుడు ఏం తెలుస్తాడు? ప్రతి మనిషిలో ఉండాల్సిందేం తెలుసా? నాకంటూ దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చాడు. నా వేలో నేను వెళ్తా. ఒకడిని అనుసరించను, అనుసరిస్తే లేఖనాన్ని లేదా దేవుణ్ణి అనుసరిస్తా. ఆయన గడ్డం పెంచుకుంటే నేను పెంచుకోను, ఆయన ఇడిదిరికి వాక్యం చేయదు నేను ఇడిదిర, నాకు అంత కర్మే లేదు అనుకోవాలి. అలా ఉన్నప్పుడే నీకు దేవుడు తెలిసినట్టు, దానివల్లనే నువ్వు దేవుడు తెలుసుకున్నట్టు అన్నాడా లేదా స్పష్టంగా? కాబట్టి దేవుడిని ముందు ఎరిగి ఉన్నావా ఎరిగి లేవా? ప్రతి ఒక్కడు కూడా ముందు ఇందుకు భయపడాలి. వాక్యం చెప్పడానికి కాదు, ముందుకు రాడు. చెప్పడానికి పదే పదే చాలామంది పసిపిల్లలు కూడా వస్తున్నారు చెప్పడానికి, అది కాదు గొప్ప. క్రీస్తులాగుండి ఆయన వాక్యాన్ని గైకొని స్థితిలో ఉండి వాక్యం బోధించేవాడే, అదే సంఘం అనిపిస్తుంది, అదే జీవము గల దేవుని సంఘం. కాబట్టి విన్న వాక్యాన్ని ఆలోచించుకోండి. మీరు కూడా మోసపోవద్దు. నేను చచ్చినా బతికినా మీకు ఒకటే నేను చెబుతుంది, మోసపు బాధల్లో పడి ఉండకూడదు. చచ్చిన బ్రతికిన ఒకటే ఇదిగా ఉండాలి. పక్క మనిషి వైపు అసలు చూపు ఉండకూడదు. దేవుడేంటో నువ్వేంటో, దేవుడేంటే నువ్వేంటో, ఇంతే. ఇంకా వేరే చూపు అసలు ఉండకూడదు. అప్పుడే మనం అనుకున్న గమ్యానికి చేరతామే తప్ప, పక్క మనిషి వైపు చూసామో వాళ్ళు ఎలా ఉంటున్నారు వీళ్ళు ఎలా ఉంటున్నారని, ఇంకా అప్పుడే పరిగెత్తే నువ్వు నీ పరుగు ఆపినట్టే. అలా ఉండకుండా మనం ఏం చేయాలి అంటే, ముందు దేవుణ్ణి మనం ఎరిగామా లేదా మన మనస్సాక్షి మనం చెప్పిన తర్వాత అప్పుడు మనం ఏదైనా చేయగలం. మరి అలా ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తు వారి శరీరం